తెలంగాణ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభ ప్రగతి నివేదన. కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభ రాజకీయ వర్గాల్లో కూడా విస్తృత చర్చకు దారి తీయడమే కాకుండా విపక్షాల్లో ఆందోళనకు కూడా కారణంగా మారింది. ఇది ఇలా ఉంటే ఈ సభ ప్రాంగణంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురికి తండ్రి సెల్యూట్ చేశారు. దీంట్లో వింతేముందంటారా? అయితే ఈ స్టోరీ తెలుసుకోండి. మల్కాజ్గిరి డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమామహేశ్వర శర్మ, జాగిత్యాల ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సింధు శర్మ తండ్రి కూతుర్లు. 1985 ఎస్ఐగా విధుల్లో చేరిన ఉమామహేశ్వర శర్మ పదోన్నతి ద్వారా నేడు నాన్ కేటగిరీ ఎస్పీ హోదాకు వచ్చారు. సింధు శర్మ 2014 బ్యాచ్ ఐపీఎస్ గా ఎంపికై పెద్దపల్లిలో తొలి పోస్టింగ్ తెచ్చుకుని ఇటీవలే జాగిత్యాల ఎస్పీగా బదిలీ అయ్యారు. వీరిద్దరూ ప్రగతి నివేదన సభలో భద్రతా ఏర్పాటుల్లో భాగంగా డ్యూటీలో ఉన్నారు. ఈ సమయంలో సింధుకి ఉమామహేశ్వర శర్మ సెల్యూట్ చేయడం అక్కడ హైలైట్ గా మారిపోయింది.